చాకలేలమ్మ వర్ధంతి సందర్భంగా వేములవాడ రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. తెలంగాణ చౌక్లో గల చాకలేలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద పడుగు బలహీన వర్గాల కోసం దొరలను ఎదిరించిన వీర వనిత చాకలేలమ్మ అని కొనియాడారు. చాకలేలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మర్రిపల్లి రాజు, శ్రీకాంత్, రమేష్, కిషన్, మైలారం రాము, లక్ష్మణ్, వెంకటేష్, కమలాకర్, ప్రశాంత్, పరశురాములు, మహేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు, గాజుల పోశెట్టి, మహిళా నాయకులు శాంత తదితరులు పాల్గొన్నారు. వీర వనిత 39వ వర్ధంతి రజక కుల సభ్యులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా వేములవాడలో చాకలేలమ్మ 39వ వర్ధంతి ఇవాళ రజక సంఘం తరఫున నిర్ణయించుకోవడం జరిగింది. ముందు ముందు కూడా రజక సంఘం కూడా పూర్తి స్థాయిలో ఆ ఒక ఆయిలమ్మ ఎక్కడ చూసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఆయన స్వయంగా ఆమెకు ప్రభుత్వ లాంఛనాలతో తెలంగాణ బిడ్డగా ఆడబిడ్డగా ఈ ఒక ప్రకటన చేసి ఆమెకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పొందుపరిచి ఎక్కడ చూసినా ఆమె విగ్రహాలే కాకుండా కూడా తెలంగాణ లాంఛనాలతో జరిపించాలనేది కూడా మేము సిపిఐ పక్షాన కోరుతా ఉన్నాం. ఈ రుమ్లవాడ పట్టణం రజక కుల బంధువుల ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి ఆమెకు ఘన నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఇక్కడికి అన్ని కులాల వారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ చిట్యాల ఐలమ్మ వారి యొక్క ఆశయాలను మనము ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతమై ఉంది. ఇప్పటికీ కూడా చాలా పేదరికంలో అన్ని విధంగా మేము మగ్గుతున్నాం. మాకు ప్రభుత్వము తగు ఆర్థికంగా మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ వర్ధంతి ఉత్సవాలను కూడా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ యొక్క వారి ఆధ్వర్యంలో ఘనంగా అన్ని కులాల వారి అందరినీ పిలుచుకొని ఘనంగా నిర్వహించుకునే విధంగా ప్రభుత్వము ఇచ్చేసుకోవాలని నేను సవినయంగా మనవించుకున్నాను. వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో ఏదైతే ఈ జాతి నిర్మాణం కోసం, తెలంగాణ విముక్తి వ్యక్తి కోసం, మరి భూమి కోసం, భక్తి కోసం, తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన మరి గొప్ప వీర వనిత చాకలేలమ్మ గారి వర్ధంతి పురస్కరించుకొని మరి ఆమె జీవిత ఆశయాలను, ఆమె తీసుకున్నటువంటి అనేక సంఘటనలను మన పిల్లల ఎదుగుదలకు ఈ జీవితాలు బాగుపడే విధంగా ఈ సంఘం పనిచేసి ఆమె జీవిత చరిత్రను మరి వచ్చే జయంతి వరకు ఈ సమాజానికి అందించే విధంగా మేము ఉండాలని చెప్పి రజక సంఘం తరపున వారిని ప్రత్యేకించి కోరుతూ మరి వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం.